మూడు కళలు ధర్మనిరతుడైన గోకర్ణిక రాజు మణికర్ణుడికి యోగి పొంగవులన్న సాధు సన్యాసులన్న అమిత గౌరవం ఆయన తరచూ మహానీయులైన యోగులను దర్శించి వారి ఆశీర్వాదం పొందేవాడు రాజధానికి వచ్చే సాధు సన్యాసులను సాధారణంగా ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారాలు చేసేవాడు ఒకసారి జడదారి అనే సన్యాసి రాజభవనానికి విచ్చేశాడు యథాప్రకారం రాజు ఆయనకు అతిథి సత్కారాలు అందించి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు రాజు వినయ విధేయతలకు ధర్మబుద్ధికి పరమానందం చెందిన జడదారి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బోధించి బయలుదేరే ముందు మహారాజా నీకో ఒక ముఖ్య విషయం చెప్పాలి నువ్వు ఈ రోజు నుంచి మూడు రాత్రులు వరుసగా మూడు దుస్వప్నాలు కాంచబోతున్నావు అప్రమత్తతతో వ్యవహరించు లేకుంటే ప్రమాదం బారిన పడగలవు అని హెచ్చరించి వెళ్ళాడు అది విన్న రాజు ఎంతగానో కలవరబడ్డాడు వెంటనే మంత్రులను సమావేశపరిచి విషయం వివరించి చెప్పాడు అప్పుడు వివేకవర్ధనుడు అనే మంత్రి జడదారి మీకు రాత్రి సమయంలోనే దుస్వప్నాలు రాగలవని హెచ్చరించాడు మీరు పగటిపూట నిద్రించి మూడు రాత్రులు మెలకువగా గడపండి అప్పుడు స్వప్నాలు రావు ప్రమాదాలు సంభవించే అవకాశము ఉండదు అని సలహా ఇచ్చాడు రాజుకు ఆ సలహా నచ్చింది ఆయనకు సంగీతం చదరంగం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి మెండు అందువల్ల రాత్రి సమయంలో వాటితో కాలక్షేపం చేస్తే నిద్ర రాదని భావించాడు తక్కిన మంత్రులు కూడా అదే మంచిదని అభిప్రాయపడ్డారు ఆనాటి రాత్రి చదరంగం ఆడుతూ గడపాలని రాజు నిర్ణయించాడు చదరంగం ఆటలో దిట్టలైన వారిని పిలిపించాడు తెల్లవారులు చదరంగం ఆడుతూ గడిపాడు అయితే తెల్ల తెల్లవారుతూ ఉండగా మహారాజు చిన్న కునుకు తీశాడు ఆ చిన్నపాటి కునుకులో మహారాజుకు ఒక కల వచ్చింది ఆయన ఒక అరణ్యంలో ఉన్నాడు ఒక త్రాజుపాము రాజును చూసి బుసలు కొడుతూ పైకి ఉరికింది ఆయనకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి అంతలో మెలుకువ వచ్చింది రెండో రోజు రాత్రి రాజు సంగీతం వింటూ మెలుకువతో ఉండాలనుకున్నాడు కానీ మధురమైన సంగీతం వింటూ ఉండగా ఆయనకు కొద్ది క్షణాలు కళ్ళు మూసుకున్నాయి ఆకాశం నుంచి ఒక పెద్ద పిడుగు కేసి రావటం చూసి దాని నుంచి తప్పించుకోవటానికి అటు ఇటూ పరిగెత్తసాగాడు అయినా కలలో పిడుగు ఆయన్ను వెంటాడుతూనే ఉన్నది అంతలో రాజుకు మెలుకువ వచ్చింది మూడో రోజు రాత్రి ధార్మిక ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూ ఉండగా మరలా పట్టింది ఈసారి స్వప్నంలో భయంకరమైన సింహం ఒకటి రాజు మీదకి ఉరికింది ఆయన ఒక మడుగులోకి దూకాడు ఆ మడుగులో నీరు రుదువర్ణంలో ఉంది అంతలో యువరాని మణిమేకల అక్కడ కనిపించి తండ్రిని నెత్తురు మడుగులో నుంచి పైకి లాగింది అంతలో రాజుకు మెలకువ వచ్చింది తెల్లవారుగానే రాజు మంత్రులను సమావేశపరిచి తన కళల గురించి వివరించాడు మంత్రులు వెనువెంటనే పాముకాటుకు మంత్రం వేసేవారిని పిలిపించారు మహారాజు గారిని వేటకు గాని బయటకు గాని వెళ్లవద్దని సలహా ఇచ్చారు అంతఃపురంలో అందరినీ అప్రమత్తులు చేశారు అయినా మహారాజు కలవరం తగ్గలేదు ఆ సమయంలో శివుడనే యువకుడు మహారాజును దర్శించి రాజా నేను చాలా తెలివి కానీ నా తెలివితేటలను ఎవరూ గుర్తించడం లేదు మీరైనా నా తెలివితేటలను గుర్తించండి లేకుంటే హిమాలయాలకు వెళ్ళిపోతాను అన్నాడు ఆ మాటల విన్న మహారాజుకు వాడు మతిచలించిన వాడేమోనన్న అనుమానం కలిగింది అయినా ఎవరికి ఎలాంటి శక్తి ఉంటుందో ఏమోనని భావించి జడదారి తనను స్వప్నాలను గురించి హెచ్చరించటం ఆయన చెప్పినట్టే తనకు వరుసగా వచ్చిన మూడు కళల గురించి అతనికి వివరించాడు అంతా విన్న శివుడు కొద్ది క్షణాలు ఆలోచించి మహారాజా యోగులు సన్యాసులు దైవాంశ సంభూతులు వారి నోటి మాట వృధా కాదు మిమ్మల్ని కలవరపరుస్తున్న మూడు కళలను విశ్లేషించి ఫలితం చెప్పగలను మొదట రెండు కళల గురించి వివరిస్తాను అందులో వాస్తవం ఉందని తెలిస్తే మూడవ కళకు వివరణ ఇస్తాను అన్నాడు అలాగే చెప్పు మరి ఆలస్యం దేనికి అన్నాడు రాజు ఆదుర్దాగా శివుడు కొంతసేపు మౌనంగా ఊరుకొని మహారాజా మీకు మొదటి కలలో కనిపించిన అరణ్యం జనారణ్యం త్రాచుపాము పగకు సంకేతం మీద పగబట్టిన వ్యక్తి ఎవరో మీకు అపాయం తలపెట్టాడనేదే ఆ కళకు అంతరార్థం ఇక పిడుగు అనేది హఠాత్తుగా పడేది అంటే ఊహించని ఘటన ఏదో జరగబోతున్నదని పిడుగు మిమ్మల్ని వెంటాడుతుంది అంటే జరగబోయే దుర్ఘటన మీకు గురిపెట్టబడి ఉందని అర్థం అన్నాడు రాజుకు శివుడి తెలివితేటల మీద నమ్మకం కుదిరింది శివుడు ఉండటానికి విడిది ఏర్పాటు చేశాడు తీవ్రంగా ఆలోచించిన రాజుకు ఒక విషయం స్ఫురించింది ఇటీవల రాజ్యంలో బందిపోట్ల బెడద ఎక్కువైతే దానిని అరికట్టడానికి రాజు ప్రయత్నించాడు బందిపోట్ల నాయకుడు భైరవుడు తనకు అపాయం తలపెట్టి ఉండవచ్చునని భావించిన రాజు సైనికులతో అష్టదిగ్బంధనం చేయించి నాయకుడు భైరవుడితో సహా బందిపోట్లందరినీ బంధించాడు విచారణలో భైరవుడు విశ్వనాగును రాజు సేను మందిరంలోకి పంపి రాజును చంపటానికి కుట్ర పన్నినట్టు ఒప్పుకున్నాడు ఆ విధంగా తాను కన్న మొదటి కళకు శివుడి విశ్లేషణ సరైందని గ్రహించి ఎంతగానో సంతోషించిన రాజు రెండవ కల వివరణను పరీక్షించటానికి గూఢచారులను అన్ని దిశలకు పంపాడు రెండు రోజుల తర్వాత ఒక గూఢచారి వచ్చి సింహపురి రాజు విక్రమసేనుడు మన రాజ్యం మీదకి దండెత్తడానికి ఆయుత్తమవుతున్నాడు అని చెప్పాడు శివుడి తెలివితేటలకు అబ్బురపడిన రాజు అతన్ని పిలిపించి సంగతి చెప్పి అన్ని విధాలా నాకన్నా బలవంతుడైన విక్రమసేనుణ్ణి ఎదుర్కోవటం ఎలా అన్నాడు విచారంతో దానికి మీరు కన్న మూడో కలలో పరిష్కారం సూచించబడింది మహారాజా అన్నాడు శివుడు ఎలా అని అడిగాడు రాజు మహారాజా మీ కలలో కనిపించిన సింహం సింహపురి రాజు విక్రమసేనుడు మీరు నెత్తురు మడుగులో పడటం యుద్ధంలో జరగనున్న రక్తపాతానికి సంకేతం మిమ్మల్ని మడుగులో నుంచి బయటికి లాగిన గారే మిమ్మల్ని ఆ ఆపద నుంచి గట్టెక్కించగలరు అన్నాడు శివుడు అదెలా అని అడిగాడు రాజు సింహపురి రాజుకు యుక్తవయస్కుడైన కుమారుడు ఉన్నాడు కదా ఆయనతో మన యువరాణి వివాహం జరిపిస్తే యుద్ధ ప్రసక్తే ఉండదు అన్నాడు శివుడు అందులోని వాస్తవాన్ని గ్రహించిన మణికర్ణుడు ఒక మంచి రోజు చూసి కుమార్తె చిత్రపటాన్ని విక్రమసేనుడికి పంపి మీకు సమ్మతమైతే నా కుమార్తెను మీ కోడలుగా స్వీకరించండి అని పురోహితుడు ద్వారా కబురు పంపాడు మణిమేకల అద్భుత సౌందర్యానికి ముగ్ధుడైన సింహపురి యువరాజు త్రివిక్రముడు ఆమెను వివాహమాడటానికి సంతోషంగా సమ్మతించాడు దాంతో విక్రమసేనుడు గోకర్ణిక మీద యుద్ధ ప్రయత్నాలు విరమించి కుమారుడు పెళ్లి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాడు త్వరలోనే వారి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది రాజు విక్రమసేనుడు తనకు వచ్చిన మూడు కళలను చక్కగా విశ్లేషించి తగిన సూచనలిచ్చి తన రాజ్యాన్ని పెను ప్రమాదాల నుంచి కాపాడిన శివుణ్ణి ఘనంగా సత్కరించి తన అంతరంగిక సలహాదారుడిగా నియమించాడు